श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। वृश्चिक राशि पुरुषुल क्वालिटीस एला उंटायो अलागे वृश्चिक राशि स्त्रील क्वालिटीस एला उंटायो वाळ्ळ पॉजिटिव क्वालिटीस एंटो नेगटिव क्वालिटीस एंटो वृश्चिक राशिलो पुट्टिन पिल्ललु एला उंटारु वृश्चिक राशिलो जन्मिंचिन आडवाळ्ळु मगवाळ्ळु वाळ्ळ लव लाइफ एला उंटुंदो ई वीडियोलो मनं तेलुसुकुंदां। ముందుగా వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళు తొందరగా ఏ విషయాల్లోనూ త్వరపడరు, ప్రతి విషయంలో కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు। పైకి కొంచెం ఉద్రేకంగా కనిపించినప్పటికీ వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులు సహజంగా మానసికంగా భయస్థులని చెప్పుకోవాలి। తమ శరీరాన్ని పువ్వులాగా కాపాడుకునే లక్షణం వృశ్చిక రాశి పురుషులకు ఎక్కువగా ఉంటుంది। మానసికంగా ఏ చిన్న గాయమైనా సరే తట్టుకోలేరు, అలాంటి లక్షణం కూడా ఉంటుంది। చిన్న గాయమైనా తొందరగా బాధపడిపోతారు, తమకు కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోలేక దూరంగా పారిపోయే లక్షణం కూడా వృశ్చిక రాశి మగవాళ్ళకి కొద్దిగా ఉంటుంది। అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళకి మిత్రులు తక్కువగా ఉంటారు, కానీ ప్రాణమిత్రులు మాత్రం ఒకవేళ ఉన్నట్లయితే నిజంగా ప్రాణం ఇవ్వగలరు। సహజంగా ఫ్రెండ్స్ అనే వాళ్ళు తక్కువగా ఉంటారు, బట్ క్లోజ్ ఫ్రెండ్స్ కు మాత్రం ప్రాణం ఇచ్చేటంత ఇంపార్టెన్స్ ఇచ్చే లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది। అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన పురుషులతో ఎవరు స్నేహం చేసినా సరే ఆ స్నేహం అనేది అత్యంత లాభదాయకంగా ఉంటుంది, ఎందుకంటే ఎలాంటి స్వలాభం లేకుండా ఫ్రెండ్స్ కి హెల్ప్ చేసే ప్రత్యేకమైన లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది। కాబట్టి ఏ రాశి వాళ్ళైనా సరే వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులతో ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు। ఎదుటి వాళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఎదుటి వాళ్ళకి ఎప్పుడూ హెల్ప్ చేసేటటువంటి స్పెషల్ క్వాలిటీ వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది। అలాగే ఒక్కొక్కసారి ఉన్నతమైనటువంటి త్యాగాలు చేసే లక్షణం కూడా వృశ్చిక రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటుంది। అయితే వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకి నచ్చని వారితో మాత్రం అస్సలు మాట్లాడరు, నచ్చితే మాట్లాడతారు, క్లోజ్ ఫ్రెండ్ అయితే ఎంత త్యాగమైనా చేస్తారు, కానీ మనసుకు నచ్చకపోతే మాత్రం అసలు ఎదుటి వాళ్ళతో మాట్లాడనే మాట్లాడరు, అలాంటి లక్షణం ఉంటుంది, వాళ్ళని దూరంగానే ఉంచుతారు। ఎవరితో అయినా సరే సర్దుబాటు చేసుకొని నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగా జీవితంలో మసలుతూ ఉంటారు, అలాంటి లక్షణం కూడా ఉంటుంది। అయితే వృశ్చిక రాశి మగవాళ్ళు కొరకరాని కొయ్యలు అని చెప్పాలి, ఎందుకంటే వీళ్ళ మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు। బ్రహ్మదేవుడికి తప్ప వృశ్చిక రాశి పురుషుల మనసులో ఏముందో ఎవ్వరికీ కనిపెట్టడం సాధ్యం కాదు, అందుకే వీళ్ళని కొరకరాని కొయ్యలు అంటారు। అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అధికార వ్యామోహం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో వాళ్ళకంటూ ఒక పవర్ ఉండాలని కోరుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। బయట పడకుండా వెనక ఉండి కథ మొత్తం నడిపించే స్పెషల్ క్వాలిటీ వృశ్చిక రాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది। అలాగే గుట్టు చప్పుడు కాకుండా ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే వీళ్ళ పేరు మాత్రం నలుగురిలో మారుమోగిపోతూ ఉంటుంది, ఎందుకంటే ప్రతిదీ వెనక ఉండి నడిపిస్తూ ఉంటారు, కథ మొత్తం వీళ్ళే నడిపిస్తూ ఉంటారు, కానీ ఫైనల్గా మాత్రం అధికారం కోసం ప్రయత్నం చేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। ఇక వృశ్చిక రాశి ఆడవాళ్ళ విషయానికి వస్తే వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది, విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏ పనైనా సరే మేము సాధించగలమనేటటువంటి నమ్మకం విపరీతంగా కలిగి ఉంటారు, అలాంటి లక్షణం ఉంటుంది। అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళు పైకి మామూలుగా అమాయకంగా సున్నితంగా కనపడినా హృదయం మాత్రం కొంచెం కఠినంగానే ఉంటుందని చెప్పుకోవాలి, పొగడ్తలకి స్తుతులకి తేలికగా లొంగిపోయే స్వభావం కాదు। వృశ్చిక రాశి ఆడవాళ్ళని మీరు ఎంత పొగిడినా సరే వాళ్ళ హృదయం కరగనే కరగదు, అలాంటి లక్షణం వీళ్ళకు ఉంటుంది। అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళని అవమానిస్తే మాత్రం అస్సలు సహించరు, సమయం చూసి అదును చూసి అవమానించిన దానికి 10 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు। అలాగే వృశ్చిక రాశి ఆడవాళ్ళు తమ భర్త తమకంటే అన్నింటిలో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు, అంటే ఎప్పుడూ కూడా వాళ్ళకంటే కూడా వాళ్ళ హస్బెండ్ జీవితంలో టాప్ లెవెల్లో ఉండాలని ఒక రేంజ్లో ఉండాలనే ప్రత్యేకమైన కోరిక వృశ్చిక రాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది। సాదాసీదా వాళ్ళని అసలు వృశ్చిక రాశి ఆడవాళ్ళు ఇష్టపడరు, ఎప్పుడూ టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళనే ఇష్టపడుతూ ఉంటారు, అలాంటి లక్షణం ఉంటుంది। అలాగే వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళు జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే చాలా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, లాభ నష్టాలు బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటారు,
ఫైనల్ గా బాగా ఆలోచించి ఎంత లాభం ఎంత నష్టమని క్యాలిక్యులేట్ చేసి గాని ఒక ఫైనల్ అభిప్రాయానికి రారు అప్పుడే ఒక ఫైనల్ జడ్జిమెంట్ తీసుకుంటారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలంటే అన్ని కోణాలలో ఆలోచిస్తారు బాగా లోతుగా ఆలోచిస్తారు లాభం ఎంత పర్సంటేజ్ నష్టం ఎంత పర్సంటేజ్ ఇవన్నీ ఆలోచించాకే ఫైనల్ గా నిర్ణయం తీసుకుంటారు అలాగే వృశ్చిక రాశి ఆడవాళ్ళు పరిశుభ్రత బాగా పాటిస్తారు అలాగే సమయం విలువ కూడా తెలుసుకొని ప్రవర్తించే లక్షణం ఉంటుంది టైం మేనేజ్‌మెంట్ అనేది వృశ్చిక రాశి ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే వృశ్చిక రాశి ఆడవాళ్ళ మనోభావాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం కానీ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా రియాక్ట్ అయితే మాత్రం ఉత్తమ భార్య అవుతారు లేదా ఉత్తమ స్నేహితురాలు అవుతారని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు ఎప్పటికప్పుడు ఏ విషయమైనా సరే కొత్తగా మొదలుపెట్టేటటువంటి ప్రత్యేకమైన లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది ఇక వృశ్చిక రాశి పిల్లల విషయానికి వస్తే వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లలు చిన్న పిల్లలైనా సరే అందరినీ దబాయిస్తూ ఉంటారు ఏదో రకంగా తమకు కావాల్సింది తల్లి దగ్గర నుంచి కానీ తండ్రి దగ్గర నుంచి కానీ పొందుతూ ఉంటారు అలాంటి లక్షణం వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లలకు ఎక్కువగా ఉంటుంది అన్నదమ్ములు ఉంటే మాత్రం వారిపైన అసూయ వాళ్లే తమకు విరోధులు అనేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు అంటే వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు బ్రదర్స్ ఉన్నా సిస్టర్స్ ఉన్నా ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు ఎంతో ప్రేమతో ఈ పిల్లల్ని కలిపి చూడాలి లేకపోతే మాత్రం అందరిపైన కసిగా ఉంటారు ఆ కసి వాళ్ళలో ఎస్టాబ్లిష్ కాకుండా వృశ్చిక రాశిలో పుట్టిన పిల్లల్ని ఎప్పుడు ప్రేమగా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి తల్లిదండ్రుల ప్రభావం వృశ్చిక రాశి పిల్లల మీద ఎక్కువగా పనిచేస్తుంది వృశ్చిక రాశి పిల్లలు ఎప్పుడు అందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పసిపిల్లలుగా ఉన్నప్పుడే అనేక సమస్యలు బాధలు పడుతూ ఉంటారు ఇతరులను బాధ పెడుతూ ఉంటారు కానీ వృశ్చిక రాశి పిల్లలు వాళ్లకు బాధ కలిగితే మాత్రం అందరికీ బాధ కలిగించాలని చూస్తారు అందుకే ఎప్పుడు వృశ్చిక రాశి పిల్లలు బాధపడకుండా చూసుకోవాలి ఒక్కసారి వాళ్ళకు బాధ కలిగితే మాత్రం అందరినీ బాధ పెట్టే వరకు నిద్రపోరు అలాంటి లక్షణం ఉంటుంది తాత నాయనమ్మలకి ఎక్కువ దగ్గరగా ఉంటారు అలాంటి లక్షణం కూడా వృశ్చిక రాశి పిల్లలకు ఉంటుంది ఇక వృశ్చిక రాశి వాళ్ళ లవ్ లైఫ్ విషయానికి వస్తే వీళ్ళు ప్రేమిస్తే ప్రేమ కోసం చాలా ఎక్కువగా విపరీతంగా తాపత్రయపడుతూ ఉంటారు అందరూ దూరంగా ఉండటం వల్ల ఎవరో ఒకరు తమను దగ్గరగా చేర్చుకోవాలని వెంటబడుతూ ఉంటారు వీరు వెంటబడి ప్రేమికులను సృష్టించుకుంటారు అలాంటి లక్షణం ఉంటుంది సహజంగా ఆటోమేటిక్గా ప్రేమ జనరేట్ అవటం కంటే చాలా వరకు అందరికీ వీళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి వీళ్ళే ఎవరో ఒకరు తమ వెంటపడాలని లేదా వాళ్ళు వేరే వాళ్ళ వెంటపడేలాగా చేసుకొని అప్పుడు ప్రేమికులను సృష్టించుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ప్రతి క్షణము కూడా ఏదో ఒక గొప్ప పని చేయాలని అందరినీ అధిగమించాలని ప్రేమలో ఏదేదో చేయాలని కోరుకుంటూ ఉంటారు అందరికంటే గొప్పగా ప్రేమించడానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అలాగే ప్రేమలో కూడా పెత్తనం చలాయించే లక్షణం వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళు జీవితం మొత్తం విశేషంగా అదృష్టం కలిసి రావాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించుకోవాలి అలా జపించుకుంటే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది మీ అందరి ఆదరాభిమానాలతో మాచిరాజు భక్తి ఛానల్ 4 లక్షల సబ్స్క్రైబర్లను దాటి ముందుకు వెళుతోంది ఇలానే మీరందరూ మాకు మరింతగా ఆదరణ చూపించాలని మీ అందరి కోసం అనేక రకాలైన కొత్త కార్యక్రమాలతో మీ ముందుకు వస్తామని మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తామని తెలియజేస్తూ మీ ఆప్యాయత మీ ఆదరణ మీ ప్రేమ ఇలాగే కొనసాగుతూ ఉండాలని మీకోసం మరిన్ని అద్భుతమైన విషయాలతో సరికొత్తగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి